ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐడియా ఆఫ్ ప్లేస్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం. ఇది ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే కదా, బట్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు. ఫస్ట్ అయితే నేను అన్నవరం గుడిలో అచ్చంగా ఎలా ప్రసాదం చేస్తారో ఆ రెసిపీని చూపిస్తాను. తరువాత మనకి ఉత్తరాంధ్ర కోస్తాలో ఎట్లా చేస్తారో ఆ ప్రసాదం చూపిస్తాను. అలాగే తెలంగాణలో మనకి పొడి ప్రసాదం చేస్తారు కదా, అది కూడా చూపిస్తాను. మూడు వెరైటీస్ చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి అందరింట్లో వ్రతాలు చేస్తూ ఉంటారు కదా, ఏది అనువుగా ఉంటే అది చేసుకోవచ్చని. ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రసాదాలు ఎలా చేయాలో చూసేద్దామా. వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. కావాల్సిన పదార్థాలు: ఎర్ర గోధుమ రవ్వ 1 గ్లాసు, తాటి బెల్లం 1 గ్లాసు, ఆవు నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు, కిస్మిస్ గార్నిషింగ్ కోసం, అలాగే 1 to 2 టీ స్పూన్స్ యాలకుల పొడి. ఈ ప్రసాదానికి ఎర్ర గోధుమ రవ్వ మాత్రమే వాడాలండి. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ కొద్దిగా వేడయ్యాక అందులో 1 గ్లాసు ఎర్ర గోధుమ రవ్వ వేసుకొని సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగడానికి 10 to 15 మినిట్స్ టైం పడుతుందండి. సో వేగాక దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసులు నీళ్లు ఖచ్చితంగా వేసి తీరాలండి, ఎందుకంటే ఈ రవ్వ ఉడకడానికి చాలా టైం పడుతుందన్నమాట. సో మీరు ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నారో ఆ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు బాగా మరుగుతూ ఉండగా మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా ఎర్ర గోధుమ రవ్వ, దాన్ని వేసేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి సిమ్లో పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దాం. చూసారా, ఇది దగ్గర పడిపోయింది అంటే ఉడికిపోయినట్టే. ఇందులో 1 గ్లాసు తాటిబెల్లం వేస్తున్నాను. ఈ ప్రసాదంలో కంపల్సరీ మీరు తాటిబెల్లమే యూజ్ చేయాలండి, నార్మల్ బెల్లం యూజ్ చేస్తే మీకు ఆ టేస్ట్ రాదు. సో తాటిబెల్లం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగేంత వరకు కాసేపు మూత పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రవ్వ మొత్తం ఉడికాకే బెల్లం వేయాలండి, ముందుగా వేస్తే ఇంకా రవ్వ పలుకులు పలుకులుగా ఉండిపోతుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, మనకి బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో యాలకల పొడి, యాలకలు అంటే మరీ మెత్తగా పొడి చేసేయకూడదండి, కొంచెం కచ్చాపచ్చాగా దంచాలన్నమాట. అంటే మనం తింటున్నప్పుడు ఆ యాలకల గింజలు అనేవి తగులుతూ ఉంటాయి, మనం ఒరిజినల్గా ప్రసాదం తినేటప్పుడు మీకు తెలిసే ఉంటుంది కదా. సో యాలకల పొడి వేసి కాసేపు మూత పెట్టుకున్నాను. చూసారా, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. ఈ ప్రసాదానికైతే నెయ్యి ఎక్కువ వేయక్కర్లేదండి, మనకి తాటి బెల్లంలో ఒక జిగురు ఉంటుంది కదా, సో అందుకని అది మరీ గట్టిగా ఏమైపోదన్నమాట. జస్ట్ కొంచెం ఆవు నెయ్యి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆవు నెయ్యి వేసుకొని కలుపుకున్నాను. అంతే, అందరికీ ఎంతో ఇష్టమైన అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం రెడీ అయిపోయింది. ఇది ఎవరు టేస్ట్ చేసినా అచ్చం అలాగే ఉందంటారండి. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ప్రసాదం కోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ప్యాన్ కొద్దిగా వేడయ్యాక అందులో 1 to 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగాక ఫస్ట్ జీడిపప్పులు కిస్మిస్ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. పొడి ప్రసాదానికి తడి ప్రసాదానికి రెండింటికి కలిపి ఒకేసారి ఫ్రై చేసేసుకుంటున్నానమాట, గార్నిషింగ్ కూడా పనికొస్తుంది కదా. సో ఇవి ఫ్రై అయిపోయాయి, వీటిని తీసేసి వేరే ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 2 గ్లాసులు బొంబాయి రవ్వ వేసి ఫ్రై చేసుకుంటున్నాను, ఎందుకంటే పొడి ప్రసాదానికి 1 గ్లాసు తడి ప్రసాదానికి 1 గ్లాస్ అన్నమాట. సో రెండింటికి ఒకేసారి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనకి నెయ్యిలో వేగుతున్నప్పుడు ఆ రవ్వ అనేది మంచి కమ్మటి వాసన వస్తుంది కదా, అంటే రెడీ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ 10 to 15 మినిట్స్ పడుతుందండి వేగటానికి. సో సిమ్లో పెట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, ఇందులోంచి 1 గ్లాస్ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే తర్వాత పొడి ప్రసాదం కలుపుకోవడం కోసం అనమాట. ఇప్పుడు మనం వేయించిన రవ్వ ఇంకొక గ్లాస్ ఉంది కదా, దాన్ని కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. అందులో 1 గ్లాసు పాలు 2 గ్లాసులు నీళ్లు వేసుకుంటున్నాను. ఇది కూడా సేమ్ ముందు ప్రసాదం లాగేనండి, 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసులు నీళ్ళు అయితే తీసుకోవాలి, నీళ్ళైనా పాలైనా తీసుకోవచ్చు. సో 1 గ్లాసు పంచదార 1.5 గ్లాసు కూడా తీసుకోవచ్చండి, ఎందుకంటే నెయ్యి ఎక్కువ వేసాం అనుకోండి మనకి పంచదార కూడా ఎక్కువ పడుతుంది, నెయ్యి తక్కువ వేసుకుంటే పంచదార తక్కువ వేసుకోవచ్చు. సో నేను నెయ్యి తక్కువ వేసుకుంటున్నాను, సో అందుకని పంచదార 1 గ్లాసే వేసుకుంటున్నాను. ఈ పంచదార కరిగాక 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, దాన్ని ఉండలు లేకుండా మనం ఉప్మాకి ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకోవాలన్నమాట. ఇది కొంచెం రవ్వ కేసర్లాగానే అండి, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఇంట్లో అయితే మేము జనరల్గా గృహప్రవేశాలు అప్పుడు ఇవే చేస్తూ ఉంటాం ప్రసాదంగా, మేము పొడి ప్రసాదం అనేది ఎప్పుడు చేయమన్నమాట. ఇందులో చిటికెడు పచ్చకర్పూరం, చిటికెడు కాదండి ఇంకా అందులో 1/4 అనుకోండి, చాలా కొంచెం వేసుకోవాలి, పచ్చకర్పూరం ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది. ఇందులో
నేను ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. యాక్చువల్ మెజర్మెంట్ అయితే మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో నెయ్యి తీసుకోవాలి. ఆ గ్లాసున్నర పంచదార తీసుకోవాలన్నమాట. ఆల్రెడీ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ ప్రసాదానికైతే మేము గృహప్రవేశాలు అప్పుడు చేస్తూ ఉంటాం కదా, అప్పుడైతే మాత్రం నెయ్యి యాజ్ ఇట్ ఈజ్ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటామండి. బట్ మీకు చూపించడం కోసం నేను అంత ఎక్కువ యూజ్ చేయట్లేదు. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని దేవుడికి నివేదించేయడమే. ఇదే మేము ఎక్కువగా చేసుకుంటూ ఉంటామండి యూజువల్గా మనకి వ్రతం చేసుకునేటప్పుడు. ఆంధ్రాలో చాలామందికి పొడి ప్రసాదం తెలియదు కదా, సో అందుకని చూపిస్తున్నానమాట. మనం వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి 1/4 గ్లాసు లేదంటే 1/2 గ్లాసు మీ టేస్ట్కి తగ్గట్టు పంచదార పొడి తీసుకోవాలి. పంచదార పొడి వేసేసుకొని కొంచెం బాగా కలుపుకున్నాక అందులో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకున్నాక అందులో కొద్దిగా తేనె వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్. యూజువల్గా మనం సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే కంపల్సరీ ఆవు నెయ్యి ఆవు పాలు అనేది యూజ్ చేస్తాం కదండి. పొడి ప్రసాదం అయినా సరే అంతే, ఇందులో కొద్దిగా ఆవు పాలు చిలకరిస్తారనమాట. జస్ట్ కొద్దిగా ఆవు పాలు వేసేసి ఆల్రెడీ మనం ఆవు నెయ్యిలోనే వేయించుకున్నాం కదా గోధుమ రవ్వని, బొంబాయి రవ్వని, సో వేయించుకున్నది బాగా కలిపేసుకోవాలి. అంతా బాగా కలిపేసుకున్నాక దేవుడికి నివేదించేయటమే. ఈ ప్రసాదం అయితే ఎక్కువ నిల్వ ఉంటుందని ఇలా చేస్తారండి. చూశారు కదా ఎంతో ప్రశస్తమైన శ్రీ సత్యనారాయణ స్వామివారి ప్రసాదాలని. ఈ శ్రావణ మాసంలో మీ ఇంట్లో కూడా వ్రతం జరిగితే ఈ ప్రసాదాలను చేసి నివేదించి మీరు కూడా తిని ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.